వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తొలి సినిమా విషయంలో దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఎవరు ఊహించిన విధంగా చిన్న వయసులోనే పెళ్లికి సిద్ధమై తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ యంగ్ హీరో చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకుని అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తొలి సినిమా ఫ్లాప్, పెళ్లి డిస్టర్బెన్స్ నుండి బయటపడి తన రెండో సినిమాతో మళ్లీ ఫ్రెష్ గా కెరీర్ మొదలు పెట్టిన అఖిల్ డిసెంబర్ 22న హలో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హలో సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఇది ఇంట్రొడక్షన్ సాంగ్ కాదని అఖిల్ తెలిపారు. ఈ పాట అవసరమని దర్శకుడు నేను చివరి నిమిషంలో డిసైడ్ అయ్యామని, అందుకే ఈ పాటను షూట్ చేస్తున్నట్లు అఖిల్ వెల్లడించారు. నా తొలి సినిమా విషయంలో నేనేమీ బాధపడటం లేదు, ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. హలో మూవీ విషయంలో నాన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను ఆయన నిర్మించడంతో పాటు అన్ని సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నారు. మరి మ్యారేజ్ ప్లాన్స్ ఏంటి అని అఖిల్ అడగ్గా, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నా ఫోకస్ అంతా కూడా నా కెరీర్ మీదే ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. నా మొదటి లక్ష్యం నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయటం, మా నాన్న మాదిరిగా కెరీర్ బిల్డ్ చేసుకోవడం అని అఖిల్ తెలిపారు. ఇటీవల విడుదలైన హలో మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఈ హలో టీజర్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.